Hello everyone, welcome to our channel. Heroes man channel lo okka kotta recipe ni parichayam cheyabothunnanu. Eppudu manam usirikayalato uppu karam veskonu tintamo lekapothe ooragai pettukuntam kadandi. Ivi manaki chinna usirikayalandi. Ivi maa chettlo unnavi fresh ga appudukappudu kosanu. కోసి ఎప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని తింటాం కదా ఈసారి కొంచెం కొత్తగా ఉసిరి జామ్ చేయిపోతున్నాను చిన్న ఉసిరికాయ జామ్ అండి చూడండి మనకి చిన్న చిన్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను 1 కప్ ఇలాగ ఉసిరికాయలు తీసుకున్నాను చూసారు కదా ఇలా 1 కప్ చిన్న చిన్న మీడియం సైజ్ ఉన్న ఉసిరికాయలు తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం ముందు ఒక pan పెట్టుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకున్నాను అలాగే సేమ్ క్వాంటిటీతో 1/2 కప్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనకి చాలా బాగా బాయిల్ చేసుకుందాం అన్నమాట మనకి ఇలాగా 2 నిమిషం బాయిల్ అయిన తర్వాత కొంచెం మనకి షుగర్ కరిగిందని అనిపిస్తది కదా అలాగా షుగర్ కరిగిన తర్వాత ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు 1 కప్ తీసుకున్నాం కదా ఆ ఉసిరికాయలు అందులో వేసేసుకుందాము ఇప్పుడు మనకి బాగా కలుపుకుందామండి స్టవ్ దగ్గర ఉండి ఒక 10 నిమిషం 10 టు 15 నిమిషం లో మనకి మాక్సిమం 10 నిమిషాలు అయిపోతది 10 నిమిషస్ అక్కడే అది మాడిపోకుండా ఇట్లా మనకి బాగా బాయిల్ చేసుకుందాము చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా బాయిల్ చేసుకుందామండి అంటే ఉసిరి జామ్ కాబట్టి షుగర్ మొత్తము పాకం మొత్తము ఉసిరికాయలకు పట్టేంత వరకు ఇలా మనం బాగా బాయిల్ చేసుకుందాము ఇలా మనం 5 నిమిషస్ చేసుకున్న తర్వాత చూసారు కదా మన కలర్ అనేది చేంజ్ అవుతదండి ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇంకొక 2 నిమిషం ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుందాము అంతే ఒక పక్కన పెట్టేసుకుందామండి ఎప్పుడు మనం నార్మల్ గా తినే ఉసిరికాయలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఉసిరి జామ్ మనకి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పాకం కూడా సరిగా కుదిరింది చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్